విఎస్బి టీవీ ప్రేక్షకుల నమస్కారం మరి ఐదవ తేదీ మంగళవారం ఏప్రిల్ ఐదు చవితి కృతికా నక్షత్రం ఇక్కడ మంగళవారం చవితి రావటం విశేషం అండి కృత్తికా నక్షత్రం రావటం కూడా మంగళవారం కృత్తికా నక్షత్రం అటు సుబ్రహ్మణ్య గణపతులకు విశేషమైన తిథి నక్షత్రాలు చవితి తిది వచ్చేసేటికే మరి నాగుల చవితిగా చెబుతాం మనం అటు సుబ్రహ్మణ్య స్వామికి మరి వినాయక చవితిగా చెబుతాం ఒక రకంగా చవితి తిథి అనేది గణపతికి ప్రీతి పాత్రమైనది అలానే కృత్తికా నక్షత్రం అనేది సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం కాబట్టి గణపతి సుబ్రహ్మణ్య స్వాముల్ని ప్రార్థన చేయండి సవితి కృతిక నెక్స్ట్ భౌమ చతుర్థి అంటారు అంటే భౌమ అంటే అక్కడ కుజుడుగా చెప్తారు గణపతిని దమనంతో పూజ చేయాలి ఖచ్చితంగా గణేష ద్వాదశ నామస్తోత్రం చదువుకోవాలి పన్నెండు నామాలు ఉంటాయి గణపతి దేవాలయాలు దర్శించండి ఎందుకంటే మీరు చేస్తున్న పనులు ఆటంకాలు లేకుండా ఉండాలి అనుకుంటే గనక ఏదైనా పని చేస్తున్నాం వాటిలో ఆటంకాలు తొలగాలి అంటే గనక గణపతి ద్వాదశ నామస్తోత్రం చదువుకోండి గణపతి పూజ చేయండి గణేష దమ పూజగా పిలుస్తారు ఈరోజు కావున మీకు అవసరం సేపు మరి కుదిరినంత వరకు గణపతి దేవాలయం దర్శించటం ఉండ్రాళ్ళు కానీ సమర్పించటం మీ ఇంట్లో కానీ ప్రసాదంగా నైవేద్యం పెట్టడం ఒకవేళ అది కుదరకపోతే గరికతో పూజ చేసుకోవటం గరిక సమర్పించుకోవటం అంతేకాకుండా ముఖ్యంగా మనం చెయ్యాల్సింది ఏంటంటే సంకటనాశని గణేష స్తోత్రం చదువుకోవటం రుణవమోచ గణేశ స్తోత్రం చదువుకోవటం ఇవి చదువుకోవటం వల్ల తద్వారా కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి కలుగుదా అనుమానం లేదు మరి మంగళవారం కావున రాత్రిపూట ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి గణపతి ప్రార్థన చేయండి గరిక సమర్పించండి గకార గణపతి అష్టోత్రం చదవటం చాలా సర్వశ్రేష్ఠం చదవటం వల్ల కూడా గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది విఘ్నాలు తొలిగి మీ పనులన్నీ ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది స్వస్తి